వాగ్దానంకు యోగ్యుడవైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచున్న ప్రియ సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము అనగా 2021 December 5 ఆదివారం అనగా పునరుద్ధాన దినమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న యేసుక్రీస్తు పుట్టుక వర్తమానం ఈ విధంగా వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యెషయ గ్రంథము 11వ అధ్యాయము 1వచనం. యెషయ 11:1. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరలా చదువుతున్నానండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మనకిక్కడ ఈ యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తున్నటువంటి వారెవరంటే యెషయ. ఈయన మరి దేవుని యొక్క మాటను రాబోయే దినాల్లో, అంటే కొన్ని వందల సంవత్సరాల తరువాత జరగబోయే విషయాన్ని తెలియచేస్తూ పుట్టును అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. పుట్టుకను గురించి ప్రపంచంలో ఏ ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన వారి పుట్టుకను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడలేదు అనడానికి ఈ ఒక్క వచనం సరిపోతుందండి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? పుడతాడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత. మొద్దు నుండి చిగురు పుట్టడం అంత సాధారణమైనటువంటి విషయం కాదండి. మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే, మొద్దు అనగానే ఒక వంశ వృక్షానికి ఆ కొమ్మలు ఆకులు అన్నీ నరికివేసిన తర్వాత మిగిలి ఉండేదే మొద్దు. దాన్ని ఒక ఫౌండేషన్ లేకపోతే దాని ఒక స్థిరమైనటువంటి దానిగా మనం చూడవచ్చు. మనం కొన్ని రోజుల క్రితం ధ్యానించాం కదా, అబ్రహాము సంతానంలో నుండి, దావీదు సంతానంలో నుండి, ఇంకా మనం రేపు దినాన యాకోబు సంతానంలో నుండి కూడా ఏ విధంగా వస్తారో చూద్దాం. యాకోబు సంతానంలో నుండి ఇలా దేవుడు మానవ అవతారిగా భూమి మీద పుట్టడానికి ప్రవచనాలు, లేఖనాలు కొన్ని మనం ధ్యానం చేసాం. అయితే ఈ ప్రవచనము యెషయ గ్రంథకర్త రాస్తుంటున్నాడు, మొద్దు ఏదైతే ఉందో దాని నుండి ఒకరు పుడతారు. ఎవరు ఆయన పేరు? ఈయన వ్యక్తపరుస్తున్నటువంటి పేరు ఏంటంటే చిగురు. ఎవడు, మనం ఏదైనా మొక్క వేసాం, ఒక చిగురు వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనకి. ఎదురు చూస్తాం ఒక చిగురు, ఒక ఆకు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ప్రపంచమంతా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంతోషం రావడానికి ఆ మొద్దు అనేటువంటి ఆ వంశములో నుండి యేసుక్రీస్తు చిగురుగా పుడతారు అని ప్రవచనం. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, పుట్టును అని తెలియచేస్తున్నటువంటి అదే గ్రంథకర్త, అదే ప్రవచనాన్ని తెలియచేస్తున్న ప్రవక్త ఏమంటున్నాడంటే, యెషయ గ్రంథమే 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. అండి, పుట్టును అని తెలియచేసేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని తెలియచేయడం పుట్టును అని తెలియచేస్తున్నటువంటి అదే ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వెంటనే వచ్చిన పిమ్మటనే అది జరుగును, జరుగుతుంది ఖచ్చితంగా అని మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా తేటతెల్లమవుతుంది. మన సృష్టి ఆరంభంలోనికి గనక వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు చీకటిగా ఉన్నటువంటి, నిరాకారంగా ఉన్నటువంటి, శూన్యముగా ఉన్నటువంటి ఆ యొక్క భూమిని దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఉంటుంది. దేవుని నోట నుండి ఏదైతే మాట వచ్చిందో అది అప్పుడే నెరవేరుతుంది. కానీ యేసు క్రీస్తు పుట్టుకను గురించి కూడా పుట్టును అని తెలియచేస్తున్నటువంటి అదే గ్రంథకర్త, అదే ప్రవక్త ఏమంటున్నాడు? పుట్టెను అంటున్నాడు. దీనికి దానికి తేడా ఏమిటి అని అంటే, దేవుని మాట ఖచ్చితం అని అర్థం. దేవుడు మాట సెలవిచ్చాడంటే అది జరుగుతుంది, జరిగింది అనుకోవాలి అని అర్థం. అప్పుడు దేవుని మాట అంత ఖచ్చితమైనప్పుడు మన మాట మీద, మన బుద్ధి మీద, మన ప్రవర్తన మీద, మన మాటల మీద ఎందుకండి మనము బేస్ అయి ఉంటాము? దేవుని మీద ఎందుకు ఉండం? దేవా, నా జీవితంలో నీ చిత్తాన్ని నేను బయలుపరచని దేవుడి మీద కనుక ఆధారపడినట్లయితే, ఆయన అవును ఆమె అన్నాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మనకు కావాలి అని ఈ విషయంలో మనకు తెలియచేయబడుతుంది. ఇక మనము యేసుక్రీస్తు పుట్టుకను గురించి పుట్టెను అని 700 సంవత్సరాల క్రితమే తెలియచేసినటువంటి ఆ ప్రవక్త యొక్క మాట, పరలోకం నుంచి దూత దిగి వచ్చి గొర్రెల కాపర్లతో ఖచ్చితమైనటువంటి ఒక మాట
చెప్తుంది. ఈ ప్రవచన నెరవేర్పు జరిగిన వెంటనే, అదే అర్ధరాత్రి యేసుక్రీస్తు పుట్టిన వెంటనే తెలియచేస్తూ ఉంది గొల్లల దగ్గరికి వచ్చినటువంటి దూత. లూకాసువార్త 2:11. లూకాసువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకములో తండ్రి అనేటువంటి దేవుడు ఆయన నోట నుండి పలికినటువంటి మాటను ప్రవచనంగా వ్రాసినటువంటి యెషయా గ్రంథకర్త పుట్టెను అని ఎప్పుడైతే చెప్పాడో, అది 700 సంవత్సరాల తరువాత, ఇంచుమించు 700 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కన్య గర్భమున యేసుక్రీస్తు పుట్టడాన్ని బట్టి పరలోకం నుంచి అదే దూత మరి ఇక్కడ సమాచారం ఇస్తూ ఉంది, వర్తమానాన్ని అందిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంకా నువ్వు పుట్టును అనేటువంటి దగ్గరే ఉన్నావా, లేక పుట్టెను అనేటువంటి స్థితిలో ఉన్నావా, పుట్టి ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ను ఆచరించడం క్రైస్తవత్వం కాదు. అంటే క్రైస్తవులు ప్రతి దినం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఏదో క్రిస్మస్ దినాన్ని క్రిస్మస్ ఆచరించడం కాదు. యేసు క్రీస్తుని హృదయంలో ప్రతి దినము పుట్టాలి, అదే నిజమైన క్రిస్మస్. ప్రతి దినం ఎలా పుడతాడండి? అవును, ఆయన మాటే, దేవుని మాట ఖచ్చితం. దేవుని మాటను ప్రతి దినము వింటే ఆ యొక్క క్రిస్మస్ ఆనందం ప్రతి దినమును పొందుకుంటాం. అందుకే క్రిస్మస్ అనగా దాని అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించడం. క్రీస్తు నువ్వు ఆరాధించాలి అంటే ప్రతి దినము నువ్వు ఆయన పుట్టుకను సహా, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని సహా జ్ఞాపకం చేసుకోవాలని అర్థం. ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికే ఈ లోకంలో రక్షకుడిగా పుట్టాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావో? ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన మారు మనసు, నువ్వు పొందిన పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకుంటే ఆయన పుట్టుడను బట్టియే కదా నేను ఈ దినాన పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధునిగా, అలాగే నీతిమంతుడిగా తీర్చబడ్డానని, అలాగే నరకము నుండి తప్పించబడ్డానని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తామో అదే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించుటకు ఎవరు ఏ విధంగా వచ్చి ఆరాధించారో అది మనం రాబోయే దినాల్లో, ఈ యొక్క 30 దినాల్లో మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మన దగ్గరే ఇంకిక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా నీ హృదయంలో క్రీస్తు పుట్టును అనేటువంటి దగ్గరే ఉన్నావో, పుట్టెను అనేటువంటి దగ్గర ఆగిపోయావో, పుట్టి ఉన్నాడు అని నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకుని ఆయన మాట మీద, ఆయన మాట అంటే వాక్యం, వాక్యానుసారం జీవిస్తూ ఆయన హృదయపూర్వకంగా ప్రతి దినము ప్రతి క్షణము ఆరాధిస్తూ ఉంటే ఈ అసలు క్రిస్మస్ కూర్చున్నటువంటి వర్తమానం నువ్వు ఎప్పుడు విన్నావో అప్పుడుదే నీ హృదయంలో ఇప్పటికీ అదే నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలి. లేని పక్షాన దేవుడు ప్రతి దినం మాంతో ఈ యొక్క ప్రతి దినము లేకపోతే ప్రతి సంవత్సరం క్రిస్మస్ను మరి ఆరాధించుకుని ఈ సమయంలో ప్రతి దినం ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. భూమి మీద జరిగేటువంటి ఈ క్రిస్మస్ పండుగ కొన్ని విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ లోకానుసారంగా చూస్తే అవి పరిశుద్ధ గ్రంథంలో లేనివి ఆచరణలో పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా మాత్రం ఆచరించట్లేదు, లేక దాన్ని ఫాలో అవ్వట్లేదు, దాన్ని నెరవేర్చుకోవడం లేదు మన జీవితంలో అన్నది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఈ క్రిస్మస్ అంటే లోకానుసారమైన క్రిస్మస్ ఎలా ఉంటుందంటే కేకులు, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ యొక్క తాత అనగా శాంతాక్లాస్ బొమ్మలు, లేకపోతే వేషాలు, లైటింగ్స్, లేకపోతే డెకరేషన్ చేసుకోవడం, డాన్సులు వేసుకోవడం, పాటలు పాడడం, ఇదే అనుకుంటున్నారు చాలామంది. క్రిస్మస్ అంటే అందరము కలిసి మరి గంతులు వేస్తూ లేకపోతే కేకలు వేస్తూ చేసేది కాదు, పుట్టినరోజు పాటలు పాడేది కాదు, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా హృదయంలో యేసుక్రీస్తు పుట్టిన దినము నుంచి ఈ దినము వరకు నేను ఆరాధిస్తూ ఉన్నానంటే అదే క్రిస్మస్, అదే క్రీస్తును ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని రేపటి దినాన్న మనము ఇంకా క్రిస్మస్ను గురించి, యేసుక్రీస్తు పుట్టుకను గురించి అనేకమైన విషయాలు మనము తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క కృపను అనుగ్రహించినట్లుగా మనమందరము కూడా సిద్ధపడదాం, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ను కూర్చున్నటువంటి వర్తమానాలు వింటూ ఉన్నాను, క్రిస్మస్ను నా ఇష్టానుసారమైనటువంటి రీతిలో నేను ఆచరిస్తున్నాను, లేదు నేను వెళ్ళే సంఘంలో ఉన్న సిద్ధాంతాలను బట్టి వారు ఫాలో అవుతున్న విధానం బట్టి నేను కూడా ఫాలో అవుతున్నాను అని అనుకుంటూ నీవు ఇంతకాలం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాక్యం ఏం చెప్తా ఉంది,
యేసు క్రీస్తు హృదయంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని గనక నువ్వు గుర్తెరిగితే ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును విడవకుండా విను. ఈ నెలంతా కూడా నువ్వు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకో. అసలు క్రీస్తు జన్మము ఎందుకొరకు, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలుసుకుంటే మరి యేసు క్రీస్తుని గూర్చినటువంటి ఆ యొక్క వర్తమానం నీ హృదయాన్ని మారుస్తుంది, నీకు మరి రక్షణ ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి దినము క్రిస్మస్ గూర్చినటువంటి వర్తమానాలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు, వింటున్నటువంటి వాక్యమును ప్రియులైన వారందరికీ కూడా పంపిద్దాం. విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంకొంతమందికి పంపించడం ద్వారా ఈ యేసుక్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి వర్తమానం అనేకులకు వెళ్ళడానికి, అనేక మంది వినడానికి, అనేక మంది రక్షకుని అంగీకరించి రక్షణ పొందడానికి సహాయం చేయనుగాక. అంత పర్యంతము దేవుడు మనందరినీ పరిశుద్ధాత్మ నడిపింపులు నడిపించి వినినటువంటి వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో మరొక యేసుక్రీస్తు జన్మదిన దినములను ఆచరించుటకు లేకపోతే వాటిని గూర్చిన వర్తమానాలు వినడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. 2 సంవత్సరాలుగా నా తండ్రి ప్రపంచాన్ని వడికిస్తున్నటువంటి వైరస్లతో పోరాడుతూ మీ కృపలో మేమందరము కూడా సజీవులుగా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, కనీసం ఈ సంవత్సరమైన నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడలోనూ దయచేయమని, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్న విన్నటువంటి వాక్యమును మా హృదయమును పలక మీద వ్రాసుకుని మేము అనేకులకు దీన్ని తెలియచేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ, ప్రభువా, మీరు మా హృదయంలో పుట్టును అనేటువంటి మాట వినుట వలన, పుట్టెను అనేటువంటి మాట వినటం వలన, అలాగే పుట్టి ఉన్నాడు అనేటువంటి వర్తమానం వినుట వలన నా హృదయంలో నిజంగా మీరు పుట్టారు అని ఎంతో మేము సంతోషించి ఉల్లసించి ఉజ్జీవింపబడి, ప్రభువ, మీ నామంను అనేకులకు తెలియచేయడానికి మీ కృపను అనుగ్రహించమని, ఇంకా నిర్లక్ష్యంతోనూ వాక్యం అంటే భయము లేక భక్తి లేక ఉన్నటువంటి నిబిడలతో మరొక్కసారి తరుణమ్మును వారికి అనుగ్రహించి మీరు దర్శించి మాట్లాడి వారిని కూడా మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని, వారి జీవితాల్లో కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దయచేయమని, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.